మిత్రులు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో రూపొందిన ఇద్దరు మిత్రులు చిత్రం కోసం ఒకే ఒక పాటను రాశారు సీతారామ శాస్త్రి గారు. ఆత్మీయతకి అద్దం పట్టే ఆ పాట మణిశర్మ గారి స్వరకల్పనలో శాస్త్రి గారి సాహిత్యానికి బంగారపు వన్నెం తెచ్చింది. సాహితీ ప్రియుల హృదయాల్ని వెండి వెన్నెల్లో ముంచింది. ఎలాంటి బంధము లేని ఇద్దరి మధ్యనున్న అనుబంధానికి ప్రాణం పోసింది. పాటగాడిగా తొలి రోజుల్లో ఉన్న గాయకుడు పార్థసారథి గారికి ఎనలేని గుర్తింపుని తెచ్చింది. పార్థసారథి గారు చిత్రగారు కలిసి ఆలపించిన అనుబంధ గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు పార్థసారథి గారు అండ్ సుమంగళి. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగీయమా బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగీయమ్మా ఇన్నాళ్ల నుంచి కన్న కలలు తెచ్చి అరుదైన రూపమీయమ్మా పించం కుంచగా మారని మురిపించే చిత్రం చూడని వీరి వీరి గుమ్మాడి వాడి పేరేంటమ్మా అమ్మాడి ఓ బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగీయమ్మా మంచు బొమ్మ పంచ ప్రాణాలతో నిలువెల్లా విరియగా అమ్మ అంటుంది కమ్మగా పసిపాపతేని పాట అమ్మ ఇగారు అమ్మగా పదవిని పొందునట ఇల్లంతా బొమ్మల కొలువు మనసంతా నవ్వుల నిలవు బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగీయమ్మా పరలో